స్టార్ హీరోని ఆడియో ఫంక్షన్ కి గెస్ట్ గా ఇన్వైట్ చేశాడు. ఇంతకి ఆడియో ఫంక్షన్ హైలైట్స్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ సునామి సుధాకర్. సార్ నమస్తే, మా అన్నయ్య గారు రాబోతున్నారు, మీకేమైనా పనులు కావాలంటే అడగని చేసి పెడతాం. ఓకే మేడం, సెల్ఫీల కోసం ఫోటోల కోసం ఇదే వద్దు, మేము చూసుకుంటాం కదా. అరే పదండ్రా. ఇదేందయ్యా, ఏదో ఫంక్షన్ అన్నవు, అన్ని కుర్చీలే ఉండయి, ఒక్క పోరడు లేడు, పోరి లేదు, ఏంది ఇది? వదినా, వేరే ఫంక్షన్ కాదు, మన ఫంక్షనే. ఏందో తెలుసా? ఏంద్రా అన్న, నెత్తురు సినిమాల హీరో లెక్క నటించిండు, గాది ఆడియో ఫంక్షన్ చేస్తున్నాం. ఈ హీరో ఏందిరా అయ్యా, నువ్వు ఎట్లుంటావో తెలిసిన, వానకు దాడిచిన కర్రే కాకుండా అట్టుంటావు. ఈ ఐడియా నీకు ఎవడిచ్చిండయ్యా? బతుకు జడా, ఈ బట్టబాజు బాడుకావు, అయ్యలు ఇవ్వటే కదా, అన్ని సార్లు గుద్దించుకుంటవి, మళ్ళా అని మాట ఎందుకు నమ్మినవు? ఏ ఊకో వదిన, ఇలా అన్న హీరోయిన్ అనుకో, బుల్లెట్ భాస్కర్ గాడు అన్న దగ్గరికి సెక్యూరిటీ గార్డ్ లెక్కొస్తాడు, అప్పుడు వాడి మీద పగ తీసుకోవచ్చు. వదిన వీడేం పగ తీర్చుకుంటాడు రా, అని తోటి పొద్దు మూడు సార్లు గుద్దించుకుంటూనే ఉంటాడు. ఎందుకయ్యా పైసలాన్ని ఖర్చు పెట్టి, ఎందుకయ్యా ఈ సినిమాలు నీకు? దౌడలేంది ఇరవై ఏళ్ళు అయితే సారు, ఒకటే బర్రెనా మిల్లిన అంటే నమ్ముతుంటాడు. నీ గత్తరు లేవా, ఆడికి వచ్చాడు ఏట్రా. అరే సూరి, సూరిగా భలే ఉంటాడు ఎలక. నువ్వేం చేస్తున్నావురా? ఎదురు మూతి మురుచుకొని కూర్చున్నాడు, మూతి మురుచుకొని. నీ గత్తరు లేవా, అది చెయ్యి ఇది చెయ్యి అన్నా అని ఐడియాలు ఇస్తారు, కానీ పెళ్ళం తోటి కాపురం చెయ్యి అన్న, వదిన తోటి ఒక రోజు అచ్చటా ముచ్చట తీర్చుకో అన్నాను ఒక రోజు అన్న. అన్నవా అన్నవా? ఏ ఊక వదిన, సంసారం ఇయ్యాలి కాకపోతే రేపు ఇయ్యత్తది, కానీ సినిమాల హీరో ఒకటే సారి జిందగిలు వస్తుంది, అందుకే హీరోగా మన ఐడియా ఇచ్చిన. ముందు యాంకర్ పిలువురా. యాంకర్ అమ్మా. యువతి కొంగకాలది, కొంగకాలది 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 వంగకాలది కాదు, అది యాంకర్ కమ్ హీరోయిన్. చెప్పి నిజంగా మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తూ ఉంటే మీరిచ్చిన అదే నమ్మకం, మీరిచ్చిన అదే స్ఫూర్తి, అదే ఇన్స్పిరేషన్. నిజంగా తెలుగు భాష ఎడిపోతుంది. ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ ఆంగ్ల పేర్లు పెడుతున్నారు, కానీ ఇటువంటి నెత్తురని పేరు పెట్టడం నిజంగా గర్వం కాదు. ఇక మళ్ళీ ఇక ఈ సినిమాలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ముఖ్య కారకుడు నానా నదర్ దెన్ ప్రొడ్యూసర్గా. సాధారణంగా నో 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 దేవరాజ్, మాలాంటి వాళ్ళతో సినిమాలు చేయడానికి చాలా మంది ఆలోచిస్తున్న ఈ రోజుల్లో ఒక ఏవో ముక్కు ముఖం తెలియని ఒక వ్యక్తిని పట్టుకొని, అసలు వాడు ఎవరో కూడా జనాలకు తెలియదు, అలాంటి వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. నిజం దేవరాజ్,
నెక్స్ట్ ఛాన్స్ నెక్స్ట్ సినిమా ఛాన్స్ నేనే. ఇక ఈ సినిమా డైరెక్టర్ హీస్ నన్ అదర్ దెన్ గ్రేట్ డైరెక్టర్ జితేంద్ర గారు. దయచేసి వీణు మాత్రం కొట్టదని చెప్పండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య. ఆ తర్వాత మనం చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో ముఖ్యమైన వ్యక్తి నిజంగా సత్య అంటే ఎవరు అనుకున్నారు? చెన్నైలో వెళ్తూ ఉంటే రోడ్డు మీద ఆడుకుంటూ ఉండేవారు. అనుకోలేదు చిన్నప్పుడు ఎప్పుడు ఇంత పెద్ద హీరో అవుతాడని. ఎనీవే సత్య, కంగ్రాచులేషన్స్, ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. ఆ సీడీ ఓపెన్ చేస్తే మనం బయలుదేరుతాం. సీడీ ఏంట్రా? అసలు ఈ సినిమా సీడీ ఓపెన్ చేసే ముందు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి చేసినటువంటి మన ప్రొడ్యూసర్ గారు ఎక్కడ? దేవరాజ్ గారు సన్మానం చేసిన తర్వాత సీడీ ఓపెన్ చేద్దాం. కోపం వస్తుంది సారు, ఈ సినిమాకు రూపాయి రూపాయి ఖర్చు పెట్టింది నేను. అదేమిటో, ఆయన 300 కోట్లు ఖర్చు పెడితే నువ్వు ఖర్చు పెట్టాడు. 300 కోట్లు కాదు సారు, 500 కోట్లు. 500 కోట్లు సత్య దగ్గర ఎలా సాధ్యం? ఇస్ అన్బిలీవబుల్. ఓ సారు, నువ్వు నమ్మాలంటే నువ్వు అట్లా అంటావు. హైటెక్ సిటీ కాడ 20 ఎకరాల పొలం కబ్జా చేసి మేము ఆ పైసలాన్ని బలాకమాని ఉంటే ఏడబెట్టాలని తెలవక ఈ బల్లిగుట్లని ముఖం మీద పెట్టి ఈ సినిమా తీసినాము. చూడమ్మా, ఇలాంటి జోక్లు ఏమైనా ఉంటే మీరు సినిమాలో వేసుకోండి, త్వరగా సన్మానం చేద్దాం. సారు, ఈ పైసలు కూడా సరిపోతలేవా అని ఎయిర్పోర్ట్ కాడ 2 ఎకరాల భూమి ఉంటే కబ్జా చేసి మళ్ళీ పైసలు తెచ్చి పెట్టి. నేను నమ్మను కాక నమ్మను. అరే కర్రేడి వదినా, పేపర్ రాని తీసుకురా. నమ్మడు సార్, నమ్మడు. ఇక ఇక చూడు, నా మొగడు కబ్జా చేసిండు, నా సనత్ నగర్ సత్తి కబ్జా చేసి మరీ తెచ్చిండు పైసలు. మరి ఇలాంటప్పుడే మనకు కావాల్సింది ఏంటో తెలుసా? ఏంటి సార్? ఉత్సాహం. అలాంటి ఉత్సాహాన్ని నింపడానికి మన ముందుకు రాబోతున్నారు పోలీస్. మెగాస్టార్ చిరంజీవి వస్తారా? కబ్జా చేసావు కదా, ప్రూఫ్ దొరకట్లేదని నేనే చిరంజీవి గెటప్ లో వచ్చా. కానిస్టేబుల్స్, వీడిని తీసుకొచ్చి లోపలేసేయండి. నా మొగని మీద చేతి పడ్డదంటే నరుక్కుతా. చేతులు పట్టుకోదు కానీ జుట్టు పట్టుకొని లాక్కరండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టా. భాస్కర్ చిరంజీవి గారు గెటప్ లో వచ్చి అరెస్ట్ చేస్తాడు అనుకోలేదు. బాగుంది. కళ్ళు కనపట్టలేదా? నా కళ్ళు నాకెలా కనపడతాయి? చాలా ఎక్కువ చేస్తారు. ఏంటి పొగరు? అండల్లో పెట్టి పిసుకుతా. సార్, నన్ను పిలిపించడానికి కారణం ఏంటి సార్? నీ చేత నా ఆత్మకథ రాయించడానికి పిలిపించా. ఆత్మకథ అంటే ఆవకాయ పచ్చడి తిన్నంత ఈజీ కాదు సార్. థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టడం వల్ల ఫేమస్ కాలేదు సార్. అతను పడ్డ ఎన్నో కష్టాలు అవమానాలు ఆత్మకథలో రాశారు కాబట్టి అతను ఫేమస్ అయ్యాడు సార్. ఇరగారు వస్తున్నారు. పిల్లండి పిల్లండి. హీరోయిన్రా కావడి పీస్లో ఉన్నాడు. చూసారా సార్, గ్యాప్ వస్తే కోహ్నూరు వజ్రాన్ని కూడా రాయితో సమానంగా చూస్తారు. సినిమా కథ ఏంటి, పేరేంటి? సినిమా పేరు వెన్నుపోటు సార్, వెన్నుపోటు సార్. మంచి టైటిల్ రా. మీకు బాగా సూట్ అవుద్ది, మీకు బాగా సూట్ అవుద్ది. ఈ కథలో ఎవరు ఎవరికి వెన్ను పోటీ పొడుస్తున్నట్టు రా. ఇక్కడ ఏంటంటే సార్, పొడిస్తే పొడిచినోడికి తెలియదు, పొడిపించుకున్నోడికి తెలియదు. వాడు ఎవడు, వాడు లేచి వెళ్ళిపోతున్నాడు. ఎవడ్రా నువ్వు? ఈ వెన్ను పొడి సినిమాకి ప్రస్తుతం బ్రాండ్ అంబాసిడర్ సార్. ఇంత ఉన్నావు, ఇంత అయిపోతావు కొడితే. ఇండస్ట్రీకి తీసుకొస్తారు, దిగ్గు కూడా పెట్టుకోవడం రాదు. అవును, మీరే చెప్పాలి ఏది ఎవరికి పెట్టాలనేది. అత్యంత వెన్నుపోటు బాధితుడు. పిల్లన్నారు ఇక్కడ ఏంది పందిరి కనపడట్లా? ఏమన్నారు? ఏమన్నా ఆకాశం పందిరి అడిగారు. పందిరికి పారాషూట్ కట్టాం, పందిరికి పారాషూట్ కట్టాం, పైకి వెళ్ళింది చూడండి.